ఇరాక్లో ఒక కొత్త చట్టం ప్రపోజల్లో ఉంది ఏంటి ఆ చట్టం ఆడపిల్లలకి తొమ్మిది సంవత్సరాల వయసుకే వివాహం చేయాలి వివాహాన్ని లీగలైజ్ చేస్తూ తీసుకొచ్చే చట్టం అనమాట ప్రపంచం అంతా పురోగతి వైపు వెళ్తుంటే ఇరాక్ మాత్రం తిరోగతి వైపు వెళ్తోంది ఇప్పటి వరకు ఇరాక్ లో పర్సనల్ స్టేటస్ లాన్ లా ఉంది పంతొమ్మిది వందల యాభై తొమ్మిదిలో చేశారు ఆ చట్ట ప్రకారం పద్దెనిమిది సంవత్సరాల కనీస వయసు ఉండాలి వివాహానికి కానీ ఈ చట్టం కొత్తగా ఒక చట్టం ప్రపోజ్ చేస్తున్నారు దాని ప్రకారం తొమ్మిది సంవత్సరాల వయసే సరిపోతుంది లీగలైజ్ చేస్తున్నారు అనమాట నైన్ ఇయర్స్ అండ్ అబౌవ్ యునిసెఫ్ కలెక్ట్ చేసిన రిపోర్ట్ ప్రకారం అక్కడ ఇరవై ఎనిమిది శాతం వివాహాలు అండర్ ఎయిటీనే అంట పద్దెనిమిది సంవత్సరాల్లోపే ట్వంటీ ఎయిట్ పర్సెంట్ మ్యారేజెస్ ఇరాక్ లో జరుగుతున్నాయి ఆ వయసు రాకముందే ఇప్పుడు పార్లమెంట్లో కనుక ఆ చట్టం పాస్ అయితే రేపు నుంచి ఏం జరుగుతుంది ఎటువంటి పర్యావసనాలు ఉంటాయి ఇరాక్ పార్లమెంట్లో ఉన్న అందరూ ఉమెన్ ఎంపీస్ దీన్ని అపోజ్ చేస్తున్నారు కానీ మేల్ ఎంపీస్ మాత్రం దీన్ని సపోర్ట్ చేస్తున్నారు అంటే చాలా మంది దాంతో పాటు ఈ కొత్త బిల్లులో అనేక అంశాలు ఉన్నాయి ఒక సిటిజన్ తన ఫ్యామిలీకి సంబంధించిన అంశాలు ఏదైతే పర్సనల్ లాస్ ఉంటాయో మ్యారేజ్ డైవర్స్ మెయింటెనెన్స్ అడాప్షన్ ఇన్హెరిటెన్స్ వీటికి సంబంధించి సివిల్ అథారిటీకైనా ఆప్ట్ చేసుకోవచ్చు రిలీజియస్ అథారిటీకైనా ఆప్ట్ చేసుకోవచ్చు అంటే ఈ మధ్య కాలం వరకు ఇరాక్ లో ఏదైతే పర్సనల్ ఇష్యూస్ ఉంటాయో అవన్నీ కూడా కోర్టులు వెళ్తాయి వెళ్తాయనమాట కోర్టులో నిర్ధారించాలి కానీ ఇప్పుడు ఈ కొత్త బిల్లు ప్రకారం కోర్టులు మాత్రమే కాదంట ఒక మనిషికి చాయిస్ ఉంటుంది నేను నా కుల పెద్దల దగ్గరికి వెళ్తాను లేదా కోర్టుల దగ్గరికి వెళ్తాను అని చూజ్ చేసుకోవచ్చు అంట సో దీని వల్ల ఏం జరుగుతుంది చాలా అన్యాయాలు జరుగుతాయి ముఖ్యంగా ఆడపిల్లలకు అన్యాయం జరుగుతాయి ఇన్హెరిటెన్స్ లో వారసత్వంలో కానీ చైల్డ్ కస్టడీలో కానీ డైవర్స్ లో విడాకులో కానీ ఇవన్నీ అనమాట దీన్ని గట్టిగానే క్వశ్చన్ చేస్తున్నారు సివిల్ రైట్స్ ఆర్గనైజేషన్స్ హ్యూమన్ రైట్స్ ఆర్గనైజేషన్స్ ఉమెన్ యాక్టివిస్ట్లు ఎంతమంది క్వశ్చన్ చేస్తున్నా చాలా మంది అక్కడ ఈ చట్టాన్ని సమర్థించే వాళ్ళు కూడా ఉంటున్నారు అనమాట ఈ బిల్లును సమర్థించే వాళ్ళు ముఖ్యంగా ఇది చైల్డ్ మ్యారేజ్ ని ఎంకరేజ్ చేస్తుంది చైల్డ్ ఎక్స్ప్లాయిటేషన్ ఎంకరేజ్ చేస్తుంది అంతేకాదు పిల్లల్ని రేప్ చేయడాన్ని ఎంకరేజ్ చేస్తుంది అని చెప్పి చాలా మంది వాపోతున్నారు మహిళా హక్కులు జెండర్ ఈక్వాలిటీకి విరుద్ధం అని కూడా చాలా మంది చెప్తున్నారు ఇవన్నీ పక్కన పెడితే ఇంకా దారుణమైన కాన్సిక్వెన్సెస్ అక్కడ ఏమవుద్ది పిల్లల్ని చదువు అనిపించి పెళ్లి చేస్తారు డ్రాప్ అవుట్స్ ఎడ్యుకేషన్ ఆడపిల్లకి ఎడ్యుకేషన్ ఉండదు అనమాట ఈ చట్టం కనుక అంటే ఈ బిల్లు కనుక చట్ట రూపంలోకి వస్తే ఏళ్ళకి అమ్మాయికి పెళ్లి చేయొచ్చు పదిహేను పదిహేను సంవత్సరాలకి అబ్బాయికి పెళ్లి చేయొచ్చు ఇదే మాత్రం కరెక్ట్ సో వాళ్ళ ఎడ్యుకేషన్ మొత్తం పోతుంది ఆడపిల్లకి అంత చిన్న వయసులో పెళ్లి చేస్తే ఆరోగ్యం హెల్త్ ఎలా ఉంటుంది వెల్వింగ్ ఎలా ఉంటుంది వాళ్ళు అసలు వ్యక్తిగతంగా తమ హక్కుల్ని తాము కాపాడుకోగలరా సమాజంలో వాళ్ళు వచ్చి వర్క్ చేయగలరా ఇవన్నీ కష్టమే కదా తర్వాత ఆడపిల్లలకి ఎర్లీ ప్రెగ్నెన్సీస్ వస్తే వాళ్ళు దాన్ని భరించగలరా ఇది కూడా క్వశ్చన్ తర్వాత గృహహింస హింస చిన్నప్పటి నుంచే వీళ్ళు అంటే పెద్దయ్యాక ఒకసారి ఎవరైనా హింసిస్తుంటే క్వశ్చన్ చేస్తారు కానీ పిల్లలకి పెళ్లి చేస్తే డొమెస్టిక్ వైలెన్స్ ఎలా ఉంటుంది ఇవన్నీ కూడా అక్కడ డిస్కస్ చేస్తున్నారు మనందరూ తెలుసు ఇరాక్ షియా ముస్లిమ్స్ ఎక్కువ ఉన్న కంట్రీ ఇరాన్ ఇరాక్ అజర్బైజాన్ బహ్రెయిన్ ప్రపంచంలో ఈ దేశాల్లో షియా ముస్లిమ్స్ చాలా ఎక్కువ అనమాట సో ఓవరాల్ గా అయితే ఇలాంటి చట్టాలు ఎందుకు తీసుకొస్తున్నారు అనే దాని మీద చాలా మంది అక్కడ ప్రశ్నిస్తున్నారు ఈ చట్టాన్ని అపోజ్ చేస్తున్నారు కానీ ఇరాక్ కొన్ని విషయాలు మాత్రం స్పష్టం చేస్తుంది ఇక్కడ రిలీజియస్ అథారిటీస్ ఇంతకు ముందు ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నప్పుడు కోర్టుకు వెళ్తారు ఇప్పుడు చాయిస్ ఇస్తున్నారు ఇండివిజువల్ కి కోర్టు వెళ్ళొచ్చు రిలీజియస్ అథారిటీస్ దగ్గరికి వెళ్ళొచ్చు రెండోది ఆడపిల్ల హక్కులు కాలు రాస్తున్నారు మూడోది ఎప్పుడైనా మ్యారేజ్ ఏజ్ పెంచే ఆలోచన భారతదేశంలో కూడా మ్యారేజ్ ఏజ్ అనేది పద్దెనిమిది సంవత్సరాలు ఉంది ఆడపిల్లకి దాన్ని ఇరవై ఒకటి చేద్దామనే ఆలోచనలో ఉన్నారు సో ఇటువంటి ధోరణి ప్రపంచం మొత్తం వెళ్తుంటే వీళ్ళు మాత్రం చిన్నపిల్లలకే పెళ్లి చేసారి నైన్ ఇయర్స్ నుంచి లీగలైజ్ లీగలైజ్ ఫర్ మ్యారేజ్ అని చెప్తున్నారు ఇది ఎంత అమాయకత్వం ఇంత ఇమ్మచ్యూడ్ ఏజ్ లో అమ్మాయిలకి అలా పెళ్ళిళ్ళు చేస్తే వాళ్ళ భవిష్యత్ ఏంటి అని ఎవరైనా అక్కడ చాలా మంది ప్రశ్నిస్తున్నారు కానీ అక్కడ పార్లమెంట్ లో ఈ బిల్ పాస్ అయ్యే సూచనలు కనిపిస్తున్నాయి కారణం అక్కడ మేల్ ఎంపీస్ చాలా మంది బిల్ కి సపోర్ట్ చేస్తున్నారు